ఇక్కడ మనం అందరికీ నల్ల కొంగటి ఇస్తే బాగుండేది, అందరికీ బండారు కూడా కప్పితే, బండారు కూడా వృద్ధాలి కదా, ఎందుకంటే నల్ల కొంగడే కాళీ కమలి వాళ్ళమేరా యారే అంటే శ్రీకృష్ణుడు, కాళీ కమలి వాళ్ళే తుంపి లాకో సలాం అంటే మహమ్మద్ ప్రాఫిట్. నల్ల కొంగడి వేసుకొని అందరూ గొర్రెలు కాసినారు, గొర్రెలు కాసినలో ప్రవక్తలైనరు, ప్రవక్తలు గొర్రెలు కాయని వాళ్ళు ఎవరు ప్రవక్తలు కాలేదని మహమ్మద్ ప్రాఫిట్ అన్నాడు. ఆయన కంటే ముందు, మహమ్మద్ కంటే ముందు జీసస్ గొర్రెలు కాసిండు, అంతకంటే ముందు మోసెస్ గొర్రెలు కాసిండు, అంతకంటే ముందు ప్రాఫిట్ డేవిడ్, అంతకంటే ముందు ప్రాఫిట్ ఆమోస్, అంతకంటే ముందు ఆదాం తర్వాత గొర్రెలు కాసి ప్రాఫిట్ అబ్రహాం. ఆయన క్రిస్టియన్లకు అబ్రహాము, ముస్లింలకు ఇబ్రహీం, గొర్రెలే కాసిండు. గొర్రెలు కాస్తేనే జ్ఞానం వస్తుంది. వీరికి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే నల్ల గొంగడి వేసుకొని నల్ల మేకను తీసుకొని నల్ల తుమ్మల చుట్టూ తిరిగితే జ్ఞానం వస్తుంది. చెట్టు సంగతి, పుట్ట సంగతి, గుట్ట సంగతి, పాము సంగతి, తేలు సంగతి, గడ్డి సంగతి, ఉన్ని సంగతి, పాల సంగతి, చెరువు సంగతి అన్నీ తెలుస్తాయి కదా. చదువుకుంటే వస్తుందా? చదువుకున్నవాడు వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలుక లెక్క ఇంగ్లీష్ మాట్లాడే జోకర్ వాడు. ఆ కాన్వెంట్ పోతే అంతే ఉంటుంది, వాడు కాన్వెంట్లో కుక్క ఇంగ్లీష్లో మరుగుతుంది, చిలుక ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కాన్వెంట్ స్కూల్ బయట చిత్తం వేసే గాడిద ఇంగ్లీష్లో ఉండబడుతుంది. ఇంగ్లీష్ అనేది తెలివి కాదు, పంటకు పనికొచ్చేది, చేనుకు పనికొచ్చేది, కడుపుకు పనికొచ్చేది జ్ఞానం, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు పనికొచ్చేదే జ్ఞానం. నాగలు ఎట్లా కట్టాలి, మోట ఎట్లా కట్టాలి, మోట ఎట్లా కొట్టాలి తెలియాలి కదా, కడితే అది పంటకు పనికొస్తుంది. అందుకనే ఈరోజు మనము, నేను దీనికంటే ముందు ఒక్క విషయం చెప్పి ఆపేస్తా, మనం ఇక్కడ మళ్ళీ ఆయన మంత్రి కావాలంటే నేను ఎప్పుడు ఏ కుర్మ సంఘం మీటింగ్లో మాట్లాడలే, కుర్మ సంఘం పోను కూడా నేను, నేను కులంతో ఎప్పుడు ఐడెంటిఫై కాలే, నేను కుర్మని కూడా ఎవరికి తెలియదు, నేను చెప్పుకోను కూడా, ఎందుకంటే కుర్మ సంఘం వాడికి పోతే ఫుల్ మందు కొడుతుంటారు, నాకెందుకు, ఎవడు అధికారులు ఉంటే వాడిని మూతి నాకుతుంటారు, మాకెందుకు అది, మేము వద్దు. కుర్మ అంటే ఎవరు అంటే మీరు అందరు ఒక్కసారి నోరున్న ప్రతి ఒక్కరు జై కొట్టండి, జోహార్ అనండి, చెయ్యున్న ప్రతి ఒక్కరు చెయ్యి లేపండి, గొంతున్న ప్రతి ఒక్కరు గొంతు లేపండి. మనం తలుచుకుందాం బసవేశ్వరుని గురువు, ఆయన పేరు అల్లామా ప్రభు కుర్మ, ఆయన మేము కుర్మనే చెప్పుకున్నాడు, కుర్మ కాదు కుర్మ అనకండి, జోహార్ అల్లామా ప్రభు, జోహార్ అల్లామా ప్రభు. సంగోలి రాయన్న ఝాన్సీ లక్ష్మీబాయి కంటే 30 ఏళ్ళ ముందు బ్రిటిష్ వాళ్ళంతా పోరాటం చేసి బెల్గావ్ దగ్గర అమరుడైనాడు. ఆయన మీద సినిమాలు వచ్చినాయి, పోయిన ఏడాది చాలా సినిమాలు వచ్చినాయి, మొన్న వచ్చిన లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాకు 450 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎంత కన్నడలో ఇప్పటిదాకా అటువంటిది రాలేదు. అందుకని మనం ఆయన పేరు చెప్తాం, బెంగళూరు రైల్వే స్టేషన్ పేరు సంగోలి రాయన్న రైల్వే స్టేషన్. తెలుసుకోవాలి కదా కుర్మలు, ఇటు తెలుసుకున్నారా, వాళ్ళ కేసీఆరే కనిపిస్తారు కుర్మ సంఘములకు, లేదా బీరు బ్రాండ్ కనిపిస్తుంది. విమర్శిస్తున్నాను కాదు, లేదు విమర్శించాలి, నేను నేను బెత్తం తీసుకొని వచ్చే మాట్లాడుతూ ఉత్తగా మాట్లాడదు. వాళ్ళని జై అంట, తైవలను జై అంట, వీళ్ళని తొయ్య అంట. సంగోలి రాయన్న జోహార్, జోహార్, జోహార్ సంగోలి రాయన్న, జోహార్, జోహార్. పెద్ద గురువు, తెలుగులో కళాకారులు ఉంటారు కదా, వైతాళికులు, వాగ్గేయకారులు, కన్నడలో అందరికంటే పెద్ద వాగ్గేయకారుడు ఆయన కుర్మ, ఆయన భక్త కనకదాస. జోహార్ భక్త కనకదాస, జోహార్ భక్త కనకదాస. ఆయన కూడా సినిమాలు వచ్చినాయి, తెలుగులో వచ్చిందా భక్త కనకదాస? అద్భుతమైన, ఆయన తిరుపతిలో చచ్చిపోయిండు, ఆడ భక్త కనకదాస మండపం ఉంటుంది, ఆ ఉడిపికి పోతే ఉడిపి గుడి ముందు భక్త కనకదాస విగ్రహం ఉంటుంది, బ్రాహ్మణులు అందరూ పోయి ముందు ఆయన కాళ్ళకు మొక్కి మేము తప్పు చేసినామని ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తర్వాత లోపల కృష్ణ గుడికి పోయి దండం పెడతారు. ముందు ఆయన దగ్గరనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి భక్త కనకదాస, అందుకని భక్త కనకదాస పేరు చెప్పాలి కదా. సరే ఇంకొకటి, ఇంకా చాలా ఉన్నాయి, అందరి పేరు చెప్పరు కానీ ఒకటి చివరికి చెప్తా, దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య లాంటి వీరుడు ఉండడా, లేకపోతే నిజాము చిమటలు పట్టించింది కదా దొడ్డి కొమరయ్యని గుర్తు. ఇంకా చాలామంది పేరు చెప్పుకుంటూ పోతే, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ కొల్లూరు మల్లప్ప, ఆయన వల్ల కుర్మభవనం వచ్చింది. ఎవరిని చెప్తున్నారు, ఆయన శిష్యుడు పివి నరసింహరావు, ఆయన శిష్యుడే వెంకటస్వామి, ఆయన శిష్యుడే చెప్పుకోరు కొల్లూరు మల్లప్ప పేరు. అందుకని మనం ఏం చేయాలంటే వీళ్ళందరూ తలుచుకోవాలి. తెలంగాణ అస్మిత, ఆత్మగౌరవం, అస్మిత అంటే ఆత్మగౌరవం, గుర్తయింది కురుమోళ్ళకి, గుర్తెవరు అది తెలుపుకోవాలి. కురుమోళ్ళు అంటే గుర్తొచ్చేది సంగోలి రాయన్న అయి ఉండాలి, అల్లామా ప్రభు అయి ఉండాలి, గుర్తుండాలి కదా మనకు. అట్లా దొడ్డి కొమరయ్య అయి ఉండాలి, భక్త కనకదాస అయి ఉండాలి,
కిత్తూరు చెన్నమ్మ కూడా ఆమె సినిమాలు వచ్చినాయి. ఈయన మేనత్తని ఆమె అట్లే విధంగా అహల్యాబాయి హోల్కర్, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్, ఇందోరి రాణి ఆమె గడితేనే అన్ని జ్యోతిర్లింగాలన్నీ పునరుద్ధరించింది. ఆమె మన్మడు యశ్వంతరావు హోల్కర్ అందరికంటే ముందు కత్తి లేపిండు, అందరు ఓడిపోయినామని చెప్పి దించమంటే దించుడు. తలుచుకోవాలి కదా పుణ్య. ఆమె మీద 180 గంటల సీరియల్ వచ్చింది సోనీ టీవీలో. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్, ఇందోరు రాణి ఆమెను కూడా తలుచుకోవాలి. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జోహార్. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జోహార్ జోహార్. ఇక చివరికి చెప్తే మనం అందరం చెప్పుకోవాల్సింది బీరప్ప, బీరలింగేశ్వర స్వామి, బీరోబా. మహారాష్ట్రలో బీరోబా, కర్ణాటకలో బీరప్ప. ఇక్కడ బీరప్ప గడ కదా, అందుకని వచ్చేసరికి అందరు గొంగడి కడతాం. మనం గొంగడి కప్పుదాము, బండారు రుద్దుదాము, బండారు పండుగ చేద్దాం. ఇక్కడ బండారు పండుగ చేద్దాం. ఓకే సార్, అట్లా చేద్దాము. ఇక మీరు చివరిగా నేను ఒక మాట చెప్తా, మొట్టమొదటి పాఠశాల పెట్టండి కురుమలు. ఎందుకంటే విద్య వల్లనే సాధికారత, విద్యా సాధికారతతో ఆర్థిక సాధికారత, ఆర్థిక సాధికారతతో సామాజిక సాధికారత, సామాజిక సాధికారతతో రాజకీయ సాధికారత. ఉత్తమ రాజకీయం అంటే రాదు, అన్నిట్లో మనం ఉండాలి. జడ్జులుగా మనం ఉండాలి, ఒక రాజకీయాలనే కాదు జడ్జులుగా మనమే ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లుగా మనమే ఉండాలి. ఇప్పుడు చెగు రైలే గారు ఉన్నట్టు ఐఆర్ఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అన్నిట్లో మనం ఉండాలి. ఆ తర్వాత మీడియా కూడా మనది ఉండాలి. దానికోసం మనం కృషి చేద్దాము. ఈ బీరప్ప గడ్డ నుంచే ఈ పోరాటం మొదలు పెడతాము. అది వారి ఊరికి రావంటే రాదు, అది అధికారం. ఎందుకంటే గట్టిగా మనం అందరం వెంట ఉంటేనే వస్తుంది కాబట్టి. ఇప్పుడు యాదగిరిగుట్ట అయితే మొత్తం వాళ్ళు వింటుంది, తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కూడా ఆయన వింటుండాలి. అట్లా ఉండేటట్టు మనం అందరం సంఘటన చేద్దాము. సంఘటన చేసి లఠేరే అంటే కురుమల్లే లాఠీ పట్టుకున్నాడు. లఠేరే అంటే వాడు లుఠేరే అంటే లూటీ చేసేవాడు. నువ్వు లూటీ చేస్తే మనం లాఠీ లేపుతామని చెప్పాలి కదా. అట్లా ఇగో మా వెండలమ్మకు తీసుకొచ్చి లాఠీ అప్పచెప్తాము. మనం అందరం తీసుకొచ్చి తుమ్ లుటేరే లఠేరే బండింగ్ అని చెప్తాము. అప్పుడు మనకు సాధికారత వస్తుంది, అధికారం వస్తుంది. దానికోసం పోరాటమే చేయాలి. బతిమిలాడితే రాదు, దండం పెడితే రాదు. దండన పెడితేనే వస్తుంది. దండగా చెల్లించమనాలే, దండను విధించాలి, అప్పుడు వస్తుంది. ఆ చేయడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాము. అందరం కలిసి పోరాటం చేద్దాము. పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ వచ్చింది. మళ్ళీ మనకు సాధికారత కూడా పోరాటం ద్వారానే వస్తుంది. దానికోసం లాఠీ పట్టుకోవడానికి మీ అందరితో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.